అందరికీ నమస్కారాలు. నేను మీ అందోజు శంకరాచారి, మునిగోడు నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిని. మిత్రులారా, ఒక్కసారి చూడండి మన విశ్వకర్మ బ్రతుకులు. ఏదో కూలీ వేసుకొని నాలి వేసుకొని బ్రతుకుదాం, చిన్న చిన్నగా ఎదుగుదాం, సమాజంలో సామాజికంగా ఆర్థికంగా ఎదుగుదామన్న వాళ్ళ కలలను ఈ ప్రభుత్వాలు కన్నీళ్లుగా మిగులుస్తున్నాయి. ఈరోజు ఇంత చిన్న మిషన్ నడుపుకుంటున్న వీళ్లకు ఎన్నో రకాల సమస్యలు, అధికారుల నుంచి వేధింపులు, ప్రతిదానికి ట్యాక్సులు, అలాగే వీళ్ళకి ఎవరైతే కట్టగొస్తున్న కార్మికులు ఉన్నారో ఈ కార్మికులకి అసలు భరోసా లేని జీవితాలు నడుస్తున్నాయి. చేతులు కట్టయినా ఏళ్ళు కట్టయినా వాళ్ళకు ఒక బీమా లేకపోవడం అతి దుర్మార్గమైన విషయం. ఈ దుర్మార్గ పాలనలో ఇంకెన్నాళ్ళు మనము సమితలవుదాం? ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఏలిన ఈ రెడ్లు ఏనాడు కూడా నా విశ్వకర్మ సోదరులపైన సోయి లేకుండా ఉన్నారే? ఏనాడు కూడా వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ గొంతును వినిపించలేదే? కాబట్టి నేను చెప్తున్నాను, మా విశ్వకర్మ బిడ్డలకు, మా విశ్వకర్మ సోదరులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపైన సమగ్రంగా నేను మీ గొంతునై అసెంబ్లీలో మీకోసం పోరాడతానని మాటిస్తూ, దయచేసి రాబోయే ఉప ఎన్నికల్లో నవంబర్ 3వ తారీఖు మీ అమూల్యమైన ఓటును బహుజన సమాజ్ పార్టీ గుర్తైనటువంటి ఏనుగు గుర్తుపైన ఓటేసి మనం ఖచ్చితంగా మన గొంతుని అసెంబ్లీకి పంపించాల్సిందిగా సబ్బండ కులాలను, మన పంచదాయలందరినీ కూడా కోరుతూ, జై భీం, జై భారత్.